ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పుల గురించి తెలుసుకుందాం. మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు వృద్ధాప్యంలో వస్తూ ఉండేవి, కానీ నేటి కాలంలో వయసుతో పని లేకుండా అందరిలో ఈ కీళ్ళ నొప్పులు, మోచేతిలో నొప్పులు, భుజాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇక నేటి కాలంలో మనం తినే ఆహారం లోపం కావచ్చు, మనం పీల్చే గాలి లోపం వల్ల కావచ్చు, తాగే నీటి కాలుష్యం వల్ల కావచ్చు దీనికి ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. మరి ఈ మోకాళ్ళ నొప్పులు, ఎముకలు ఎలా బలంగా ఉండాలో ఒకసారి తెలుసుకుందాం. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు లక్షల్లో ఖర్చు చేస్తున్న ఫలితం రాలేదని మన చుట్టూ ఉన్నవారు బాధపడుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే ఆహారాన్ని మీరు రెగ్యులర్గా తీసుకుంటే ఈ సమస్య నుండి ఉపశమనం కలగవచ్చు. అరటిపండు. ఈ అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల సామర్థ్యత పెంచుతుంది. ఈ అరటిలో మెగ్నీషియం వలన కీళ్ళ నొప్పులను ఉపశమనం పొందవచ్చు. ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ మధ్యలో ఉండే గుజ్జు తగ్గడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. చేపలు. ఈ చేపలలో ఒమేగా-3 సమృద్ధిగా ఉంటాయి. వాపు సమస్య ఉన్నవారికి మంచి లాభాన్ని ఇస్తాయి. కీళ్ళ నొప్పులను పోగొడతాయి. కీళ్ళ నొప్పు నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. కనుక చేపలను వారానికి 3 రోజులైనా తీసుకోవాలి. గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీలో యాంటీయాక్సిడ్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా శరీరంలోని నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఎముకలు విరగకుండా ఎముకల సామర్థ్యత పెంచే గుణాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. తద్వారా రోజు గ్రీన్ టీ తీసుకోవడం అలవాటు పరచుకోవాలి. నారింజ పండ్లు. ఈ నారింజ పండ్లని రోజు తింటున్నా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వీటిలో ఉండే విటమిన్ సి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా మారుతాయి. రాగులు, జొన్నలు, సజ్జలు. వీటిలో ఉండే పోషకాలు ఎముకలను సమృద్ధిగా ఉంచుతాయి. ఇవి రోజు ఆహారంలాగా తీసుకోవాలి. తద్వారా కీళ్ళ సమస్య నుండి బయటపడవచ్చు. రొయ్యలు. ఈ రొయ్యలు పచ్చి రొయ్యలను ఊరగాయలాగా చేసుకొని తీసుకోవచ్చు. వీటిలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులను తొలగిస్తుంది. పసుపు. వీటిలో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. కనుక పసుపును నిత్యం 1 గ్లాస్ పాలలో 1 టీ స్పూన్ మోతాదులో పసుపును వేసుకొని తాగాలి. ఇలా చేస్తే కీళ్ళ సమస్య రాకుండా ఉంటుంది. ఇది ఇవాళ ఆరోగ్యం కార్యక్రమం. తిరిగి మరో ఆరోగ్యం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.